సబితమ్మ గారు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేశారా? చేసింది సార్, మంచి చేసింది. ఏ దానికైనా కానీ అందరిని సహకరిస్తుంది, అన్నిట్లకు మంచిగానే డెవలప్మెంట్ ఉంది, మంచిగా చేస్తుంది. వస్తుంది చాలా. ఇంకా మా ఊరు అంటే ఇంకా చాలా అభిమానం. ఇంకా మిర్కంపేట అంటే మేడానికి చాలా అభిమానం. మంచిగా వస్తుంది, వచ్చినప్పటికైనా అందరిని పేరు పేరుతో గుర్తు చేసుకుంటుంది, అందరిని చాలా లైక్ చేస్తుంది. మంచిగా మంచిది, మంచిగా చేస్తుంది. ఇప్పుడు జాగాలు ఉన్న వాళ్ళకైనా ఇండ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది, ఇండ్లు కట్టిస్తా అన్నది చాలా చెప్పింది, చేసింది. నిలబెట్టింది. ఇప్పుడు 100% అయితే చాలా వరకు సక్సెస్ అయినాయి. ఇప్పటికి మేడం వచ్చినాక మా మేడం తరఫున, మా ఊరి సర్పంచ్ వారి తరఫున 100% చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయినాయి. వాటర్ ప్రాబ్లం కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ, మోరీల ప్రాబ్లమ్స్ కానీ, స్కూల్ కానీ, ఏదైనా సరే 100% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది. అంటే స్కూల్స్ బాగాలేవని చెప్పి కొంతమంది అంటున్నారు, ఇంతకుముందుకు అట్లా ఉండే, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు సార్, మంచిగా ప్రాబ్లం అనేది ఏం లేదు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదమ్మా, అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా మేము గట్టి పోటీస్తాము అని అంటున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఇంకా ఎలక్షన్ల కంటే మా మనసులలో అయితే మళ్ళీ మేడమే వస్తుందని అయితే మేము అనుకుంటున్నాము. మాకైతే మేడమే రావాలన్నది, మేడమే వస్తుందని మేము అనుకుంటున్నాము.